జగన్ ఢిల్లీ టూర్ తో శిబిరంలో టెన్షన్ టెన్షన్ గడచిన రెండు రోజులుగా ఏపీ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి బీజేపీతో పొత్తు చర్చల కోసం చంద్రబాబు బుధవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు అలాగే ఇదే అంశంపై చర్చించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు చంద్రబాబు అయినా పవన్ అయినా పొత్తుకు బీజేపీని ఒప్పించేందుకు చాలా కాలంగా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే పొత్తు ప్రతిపాదనలపై సంవత్సరాల తరబడి మౌనంగా ఉన్న కేంద్రం పెద్దలు ఇప్పుడు స్పందించారు దాంతో చంద్రబాబు పవన్ ఢిల్లీకి చేరుకున్నారు వీరిద్దరి ప్రయత్నాలు ఇలాగుంటే సడన్ గా ఢిల్లీకి చేరుకున్నారు చంద్రబాబు పవన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడితే జగన్ ఏమో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీతోనే భేటీ అయ్యారు చంద్రబాబు పవన్ అయితే బీజేపీని పొత్తుకు ఒప్పించేందుకు ఢిల్లీ వచ్చారనే విషయంలో క్లారిటీ ఉంది మరి జగన్ ఎందుకు చేరుకున్నట్లు ఈ విషయంపైన ఎల్లో మీడియా కథనాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిల కోసమని అదని ఇదని చెబుతున్నారు అయితే ఇందులో కొంత నిజమన్నా అసంగా దీనికోసమే కాదని మాత్రం చెప్పవచ్చు అంటే అధికారికంగా కాకుండా రాజకీయ చర్చలు కూడా ఉంటాయనే ప్రచారం పెరిగిపోతోంది టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే వైసీపీకి జరగబోయే లాభ నష్టాలపైన మోడీతో జగన్ చర్చించారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు పవన్ ప్రయత్నిస్తుంటే జగన్ అడ్డుకొట్టేందుకు ఢిల్లీకి చేరుకున్నారా అనే ప్రచారం జరుగుతోంది జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజమో తెలియదు కానీ ప్రచార నేపథ్యం మాత్రం నిజమే అని అనుమానించేందుకు దోహదపడుతుంది పొత్తు చర్చల కోసం చంద్రబాబు పవన్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయిన వెంటనే జగన్ కూడా ప్రధానమంత్రితో భేటీ అవుతుండడం తర్వాత అమిత్ షాతో చర్చలకు భేటీ అవుతుండడం గమనార్హం ఈ సీక్వెల్ అంతా చూడగానే బీజేపీ కేంద్రంగా ఒకవైపు చంద్రబాబు పవన్ మరోవైపు జగన్ అంటే క్షీరసాగర మదనం సీను ఉందని అర్థమవుతోంది అందుకే టీడీపీ శిబిరంలో టెన్షన్ పెరిగిపోతోంది మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి